ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చాలామందికి ప్రొద్దునుంచి సాయంకాలం వరకు పనిచేసేసరికి సాయంకాలం అయ్యేసరికి నొప్పులు ఎక్కువగా ఉంటాయి. బాగా అలసటగా కాళ్ళు లాగేయటం, పిక్కల నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఇవన్నీ విపరీతంగా ఉంటాయి. కొంతమంది కష్టపడి పని చేయటంతో పాటు కూర్చుని గంటల తరబడి బస్సుల్లో ప్రయాణాలు చేసి ఇళ్ళకి రావాలి, మళ్ళీ ఇంటికి వచ్చి పనులు చేసుకోవాలి. అలాంటి ఒళ్ళు నొప్పులతోనే రాత్రి మీద మంచం మీదకు చేరాల్సి వస్తుంది. ఇట్లా కొంతమందికి రెగ్యులర్గా బాడీ పెయిన్స్ ఉంటాయి, మజిల్ పెయిన్స్ ఉంటూ ఉంటాయి. ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఎట్లా ఉంటాయి ఒళ్ళు నొప్పులు? అలా కొంతమందికి రెగ్యులర్గా పెయిన్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఈ నొప్పులు రావడానికి కారణం ఏంటంటే రక్తనాళాల లోపల, లివర్ కణాల లోపల, గర్భాశయం కణజాలం లోపల, ఇట్లా కొన్ని కణజాలాల్లో ఇలాంటి భాగాల్లో ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎవరికైతే నొప్పులు ఎక్కువ ఉంటున్నాయో ఈ ప్రోస్టాగ్లాండిన్స్ వాళ్ళల్లో అతిగా విడుదలవుతాయి. జ్వరం వచ్చినప్పుడు మనకి టెంపరేచర్ పెరగటానికి కూడా ఈ ప్రోస్టాగ్లాండిన్సే కారణం. జ్వరం వచ్చినప్పుడు ఒళ్ళు నొప్పులు రావడానికి కూడా ఈ ప్రోస్టాగ్లాండిన్సే కారణం అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మీకు థర్మల్ సెంటర్, మెదడులో టెంపరేచర్ని కంట్రోల్ చేసే సెంటర్ కూడా కంట్రోల్ చేయటం ఆపేస్తుంది, ఎందుకంటే టెంపరేచర్ రైజ్ అయిపోతుంది. ఈ ప్రోస్టాగ్లాండిన్స్ రావడం వల్ల బాడీలో పెయిన్స్ తెలుస్తాయి. పెయిన్స్ ఉంటే మీరు రెస్ట్ తీసుకుంటారు, రెస్ట్ తీసుకుంటే మజిల్స్ రిలాక్స్ అవుతాయి, పెయిన్స్ న్యాచురల్గా తగ్గుతాయి. అందుకని ఈ ప్రోస్టాగ్లాండిన్స్ విడుదల ఎంత ఎక్కువ అవుతూ ఉంటుందో పెయిన్స్ అంత పెరుగుతూ ఉంటాయి. ఈ నొప్పులతో బాధపడే వారికి ప్రోస్టాగ్లాండిన్స్ అనే వాటిని తగ్గించగలిగితే పెయిన్స్ తగ్గిపోతాయి. మరి ప్రోస్టాగ్లాండిన్స్ యొక్క ఉత్పత్తిని శరీరం నుంచి తగ్గించాలి అంటే 45 రకాల కెమికల్ కాంపౌండ్స్ని బాగా పుష్కలంగా కలిగిన ఆకు, వావిల ఆకు. ఇది న్యాచురల్ పెయిన్ కిల్లర్లాగా మరి సైంటిస్టులు కనిపెట్టడం జరిగింది. 2015 ఫ్యాకల్టీ ఆఫ్ యునానీ మెడిసిన్ హమ్దర్ద్ న్యూఢిల్లీ మన వాళ్లే పరిశోధన చేసి దీన్ని నిరూపించారన్నమాట. ఈ వావిలాకులో ఉండే 45 కెమికల్ కాంపౌండ్స్ లోపలికి వెళ్ళిన తర్వాత నొప్పులకు కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ యొక్క ఉత్పత్తిని తగ్గించడానికి ఇది బాగా పనికొస్తున్నది. కాబట్టి న్యాచురల్ పెయిన్ కిల్లర్ లాగా వీళ్ళకి నొప్పులు తగ్గుతున్నాయి. నొప్పులతో బాధపడేవారు పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడేస్తారు, రాను వీటి వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కానీ మానేద్దాం సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనుకుంటే నొప్పులు తట్టుకోలేరు. కాబట్టి అలాంటి వారికి వావిలాకుని కాస్త నీళ్ళల్లో వేసి మరిగించి కషాయంలాగా తీసుకుని తేనె కలుపుకొని కనుక అట్లా వావిలా కషాయాన్ని తాగితే న్యాచురల్ పెయిన్ కిల్లర్లాగా పనికొస్తుంది అన్నమాట. మీరు ఏదో కప్పులో టీ పోసుకు తాగినట్టే వావిలాకి డికాక్షన్ అట్ట తాగేసేయండి కషాయంలాగా చేసి, పెయిన్స్ న్యాచురల్గా తగ్గటానికి ఇది ఒక పవర్ఫుల్గా ప్రకృతి ప్రసాదించిన ఔషధంలాగా దీన్ని వాడుకుంటే మంచిదని ఇలాంటి వారికి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.